ఏసీపీ నీకు కూడా లాయర్ అవసరం పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు బెదరావు. బయటికి వచ్చాక వాడు నా వైపు సీరియస్ గా చూస్తే ఏం చేయలేక కోపంగా చూస్తున్నాడనుకున్నాను. కానీ వార్నింగ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోలేకపోయా. ఆ లాయర్ ఉందిగా పిల్ల లాయర్ అబ్బా, మొన్నే లా డిగ్రీ తీసుకుని ఇప్పుడే లంగా ఓన్ వేసుకొని తిరుగుతుంది, దాని గురించి పట్టించుకోక. చంద్రయ్య, చంద్రయ్య, ఇప్పుడు వాడుతూ ఏం పని? కీలకమైన పాత్ర బెదర్తుంది, నువ్వు ఏ రకంగానూ తన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని మళ్ళీ కోర్టుకొచ్చి చెప్పాలి తను. తొందరగా పిలువాడిని, అక్కడ ఏం చెప్పాలో నేను ఇప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తాను కదా. స్విచ్ ఆఫ్. బెదరు, ఆ సూర్య గారు నీ కన్నా అడ్వాన్స్ లో ఉన్నాడు. సూర్య, వీడు తాగితే కానీ నిజం చెప్పాడు, తాగి సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. కోర్టులో నోరు తెరుస్తాడా? రే, నీలాంటి వాళ్ళు వల్లేరా, ఎన్నో వేల మంది ఏ తప్పు చేయకుండా జైలులో మొగ్గుతున్నారు. ఒక్కసారి నిజం చెప్పు చూడు, ఎంతమంది జీవితాలు మారిపోతాయో. రే, రేపు కోర్టులోని దేవుణ్ణి చూసి భయపడి నిజం చెప్పలేదనుకో, నాకు జైలు కొత్త కాదు, హంతకుడున్న ముద్ర కొత్త కాదు. చెప్పేస్తా బాబు, చెప్పేస్తే సెక్షన్ 120B కింద 6 నెలలు జైలు శిక్ష పడింది నాకు, కానీ ప్యానాలతో ఉంటాగా బాబు, చెప్పేస్తా. రే, రేపు కోర్టు టైంకి వీడిని తీసుకురంట్రా. ఓకే బా. యువర్ ఆనర్, ఈ కేసు విషయానికి దాని వివరాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. పోలీస్ సంస్థకు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఒక నేరం జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది తరలి ఆ ఘటనా స్థలానికి చేరి పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించి సెక్షన్ 51-53 ప్రకారంగా నిందితులను గాని అనుమానితులను గాని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. అక్కడ జరిగే వాదోపవాదాలు, న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం గురించి వీళ్ళకి సంబంధమే లేదు. అప్పుడు సూర్యప్రకాష్ అనే వ్యక్తి విషయంలో కూడా జరిగింది ఇదే. రిమాండ్కి వెళ్లిన మరుసటి రోజు పాపం తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సంవత్సరం తర్వాత తన ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. ఏం చెయ్యాలో అర్థంగాక నా క్లయింట్ ఏసీపీ కిషోర్ తన్ని అన్యాయంగా హత్య కేసులో ఇరికిచ్చాడని కక్ష పెంచుకొని సెక్షన్ 211 కేసు పెట్టాడు. అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బందిపై ప్రతి ఒక్కరూ కేసులు పెడుతూ పోతే పోలీసు ఉద్యోగులు, లాయర్లు, న్యాయమూర్తులు పనిచేసేదిలా? కాబట్టి తక్షణమే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్, ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో ప్రూవ్ చేయడానికే నా క్లయింట్ సెక్షన్ 211 కేసు వేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆ రోజు నా క్లయింట్ ని విడుదల చేస్తూ విచారం వ్యక్తం చేసింది. పోలీస్ రికార్డ్స్, జైల్ రికార్డ్స్, కోర్టు రికార్డ్స్, పబ్లిక్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, వీటన్నిటిలో అక్యూజ్డ్ బండి సూర్యప్రకాష్ ఉంది. దాన్ని చెరిపేయగలరా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్? ఎస్ సార్, ఫస్ట్ ఐ విట్నెస్ చంద్రయ్య అని విట్నెస్ బాక్స్ లోకి పిలవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరన్నా చంద్రయ్య, 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 తొందరగా రావాలి. Thank you.
ఏంటమ్మా అతను రాలేదా? ఐఎమ్ సారీ యువర్ ఆనర్, విల్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ 4 డేస్ యువర్ ఆనర్? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్, కోర్టు సమయాన్ని వేస్ట్ చేయడం కాకపోతే 4 డేస్ మళ్ళీ అడగడం ఏంటి? కేసు తక్షణమే డిస్మిస్ చేయండి ప్లీజ్. ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఫోన్ ఎత్తట్లేదు, స్నేహితుడికి అర్థం కావట్లేదు. ఇండియన్ పీనల్ కోడ్ చాలా మంచోడు రాసింటాడ్రా, అందుకే నువ్వు బయటకు వచ్చావు. యాక్చువల్లీ నాలాంటోడు రాసుండాల్సిందే. అసలు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు. పోలీసోడి మీద కేసేంట్రా? ఏంటది? 211 సెక్షన్ 211. రే, ఇక్కడ చట్టాలు చేత కానోడి మీద వాడటానికేరా? పవర్లో ఉన్నోడిని ఏం పీకలే. యాక్చువల్లీ నువ్వు ఎవరో తెలియకుండానే 5 ఇయర్స్ లోపల వేశాను. నా గురించి తెలిసి నా మీద కేసు వేశావు. కౌంట్ యువర్ డేస్. బయటకొచ్చాక వాడి పనేదే వాడు చేసుకుంటున్నాడు. మన దాకా రాడు సార్. ఎందుకు వస్తాడయ్యా? తిరగబడితే నువ్వు వేరే కేసులు ఎరికిస్తావు కదా. సార్, ఈ 211 కేసు ఏంటయ్యా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు. తేడాలు వస్తే మనం చిప్పకూడు తినాల్సి వస్తుంది. మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను, ఏం చేయాలో చెప్తాడు. ఆ చంద్రయ్య గారు సూర్య అండర్లో ఉన్నాడు సార్. రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ల ఫేవర్ అవుతుంది సార్. వాడు కోర్టుకు రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. జనతా బార్ లో జరిగిన దొమ్మిలో చంద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతను సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ 211 కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని ఎవరు చంపారు, అసలు ఏం జరిగిందని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కిషోర్ పనే లాయర్. చంద్రయ్య సాక్ష్యం చెప్తే రాజగోపాల్ గారిని వాడే చంపించాడని అందరూ తెలిసిపోతుంది, అందుకే చంపించాడు. మరి 5 ఏళ్ల క్రితం ఏ కేసులో అడ్డొచ్చాడని వాడు రాజగోపాల్ గారిని చంపించాడు? అసలు మిస్టరీ ఎంత రాజగోపాల్ గారి హత్యలోనే ఉంది. అది తెలియాలంటే రాజగోపాల్ గారి హత్య జరిగినప్పుడు ఏం జరిగిందో తెలియాలి. 5 సంవత్సరాల క్రితం రాజగోపాల్ గారు చేసిన ఉద్యమాల గురించి, కిషోర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించి, అప్పుడు జరిగిన హై ప్రొఫైల్ కోర్టు కేసుల గురించి, ప్రతి పేపర్లో వచ్చిన న్యూస్ గురించి, టీవీ డిబేట్ల గురించి మనకి పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ కావాలి.
ఆ చంద్రగాడిని ఎందుకు చంపావయ్యా? తాగపోతున్నాయాలు. ఆ రాజగోపాల్ని నేనే చంపించానని వాళ్ళ దగ్గర వాగాడంట. బయట ఎక్కడైనా వాగాడని ఏంటి గ్యారంటీ సార్? కేసులో వాడు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. సూర్యగాడు ఎన్క్వైరీ కమిషన్ వేయమంటే ఏం చేస్తాం? 5 years బ్యాక్ ఏం చేశాము అదే చేద్దాం సార్. అలాగేలాగండి, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కొనుక్కోవడం ఏంటండి? ఇదో పెద్ద స్కామ్. ఏదైతే ఎలక్ట్రానిక్ అప్ కోసం 100 ఎకరాలు పూలింగ్ చేసామని చెప్తున్నారో అది గతంలోనే పేదవాళ్ల కోసం ప్లాట్లుగా చేసి పంచిపెట్టేశారు. ఇప్పుడు అదే భూమిని పేద ప్రజల దగ్గర నుంచి మార్కెట్ రేట్ కంటే 4 రెట్లు ఎక్కువ పెట్టి కొంటున్నారు. ఆ పేదవాళ్ళు ఎవరు? ఆ పార్టీ కార్యకర్తలే. ఇందులో కొన్ని 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇదంతా ఎవరు చేస్తుంటారు శివరాం గారు? ఇంకెవరండి, 1 సంవత్సరం క్రితం ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్లే ఈ ల్యాండ్ స్కామ్ చేశారు అని క్లియర్ గా అర్థమవుతుంది. దీని మీద మేము ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేయబోతున్నాం. చూస్తున్నారుగా ఆ శివరాం గారిని, వాడు అదే పనిగా ల్యాండ్ స్కామ్ సిబిఐ ఎన్క్వైరీని గోలగోళ చేస్తున్నాడు. ఆ శివరామ్ గారు అంతేనయ్యా, కొత్త టాపిక్ దొరికేదాకా దీన్నే పట్టుకుని వెళ్లాడుతుంటాడు. కొత్త టాపిక్ ఇచ్చేస్తే పోలా? కొత్త టాపిక్ అంటే? చంపేయాలి. ఎవరిని? రాజగోపాల్ ని. అతనెప్పుడు చట్టం జనం న్యాయం అంటూ తిరుగుతూ ఉంటాడు. సమాజంలో మంచోడు, పేదోళ్ల దేవుడు సార్. అతన్ని చంపితే మనకు యూస్ ఏంటి సార్? ఒక గొప్పోడి చావు దేనైనా మర్చిపోయేలా చేస్తుందయ్యా. రాజగోపాల్ ని చంపేస్తే జనం, మీడియా, ఆ శివరామ్ గారు కూడా మన ల్యాండ్ స్కామ్ నుండి డైవర్ట్ అయ్యి ఆ రాజగోపాల్ హత్య గురించే మాట్లాడతారు. సో జాగ్రత్తగా రాజగోపాల్ ని చంపేయడానికి ప్లాన్ చేయి. అలా ఎలా అండి? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? మాలాంటి నాయకులకు రక్షణ లేదా? దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రాజగోపాల్ చౌక్ న్యాయం జరిగేలా చూస్తాం. నల్లగంట్ల ల్యాండ్ స్కామ్ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం ఏ సంబంధం లేని రాజగోపాల్ గారిని హత్య చేశారు. ల్యాండ్ స్కామ్ న్యూస్ లాస్ట్ పేజ్కి వెళ్ళింది, రాజగోపాల్ గారి హత్య మెయిన్ న్యూస్ అయింది. నన్ను అరెస్ట్ చేయగానే అన్ని ఛానల్స్ లో నా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది. ల్యాండ్ స్కామ్ న్యూస్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో కూడా లేకుండా పోయింది. ఒక్క రాజగోపాల్ గారి హత్యతో 100 ఎకరాల ల్యాండ్ స్కామ్ న్యూస్ జనాలు మర్చిపోయేలా చేశారు. ఇదంతా ఎవరు చేస్తుంటారు శివరాం గారు? ఇంకెవరండి, ఆ భూములు 1 సంవత్సరం క్రితం పేదవాళ్ళకి పంచిచ్చిన వారు ఇదంతా చేస్తున్నారు. పట్టాలు ఇచ్చింది అప్పటి హోమ్ మినిస్టర్, ల్యాండ్ స్కామ్ చేసింది అప్పటి హోమ్ మినిస్టర్ నాగేందర్ అండ్ వాడి తొత్తు సిఐ కిషోర్ ఇదంతా చేసింది. అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ దీన్ని కోర్టులో నిరూపించడం ఎలా? చతురంగ బలముతో యుద్ధం, పదునైన ఆయుధం సిద్ధం, పగవాడి దుర్గమే దగ్ధం, చలరేగి సాగిపోతూ వలయాలు.